గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు ఐతో మొదలయ్యే పదాలను మనం నేర్చుకుందాం. ఇది క్యాపిటల్ ఐ, ఇది స్మాల్ ఐ. అయితే మొదటిగా చూసినట్లయితే ఐఎన్కే ఇంక్, ఐఎన్కే ఇంక్. ఇంక్ అంటే సిరాబుడ్డి. ఐసిఈ ఐస్, ఐసిఈ ఐస్. ఐస్ అంటే ఐస్. ఐఎన్డిఐఏ ఇండియా, ఐఎన్డిఐఏ ఇండియా. ఇండియా అంటే భారతదేశం. భారతదేశాన్ని ఇంగ్లీష్లో ఇండియా అంటారు. ఐఆర్ఓఎన్ ఐరన్, ఐఆర్ఓఎన్ ఐరన్. ఐరన్ అంటే ఇస్త్రీ, ఐరన్ బాక్స్. ఐసిఈ ఐస్, సిఆర్ఈఏఎం క్రీమ్, ఐస్ క్రీమ్. ఐసిఈ ఐస్, సిఆర్ఈఏఎం ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, మంచు మిఠాయి. ఐజిఎల్ఓఓ ఇగ్లు, ఐజిఎల్ఓఓ ఇగ్లు. ఇగ్లు అంటే మంచు గృహం. ఐడిఎల్ఐ ఇడ్లీ, ఐడిఎల్ఐ ఇడ్లీ. ఇడ్లీ అంటే ఇడ్లీలు. ఐడిఈఏ ఐడియా, ఐడిఈఏ ఐడియా. ఐడియా అంటే ఆలోచన. ఐఎన్జేఈసిటిఐఓఎన్ ఇంజెక్షన్, ఐఎన్జేఈసిటిఐఓఎన్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే ఇంజెక్షన్ సిరంజ్. ఇంకా చివరిగా చూసినట్లయితే ఐఎన్ఎస్ఈసిటిఎస్ ఇన్సెక్ట్స్, ఐఎన్ఎస్ఈసిటిఎస్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, బొద్దింకలు, ఈగలు, దోమలు, వాటన్నింటినీ కలిపి ఇన్సెక్ట్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఐతో స్టార్ట్ అయ్యే పదాలని మొత్తం చూసుకున్నట్లయితే మొదటి నుంచి క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ, ఐఎన్క ఇంక్, ఐసిఈ ఐస్, ఐఎన్డిఐఏ ఇండియా, ఐఆర్ఓఎన్ ఐరన్, ఐసిఈ సిఆర్ఈఏఎం ఐస్ క్రీమ్, ఐజిఎల్ఓఓ ఇగ్లు, ఐడిఎల్ఐ ఇడ్లీ, ఐడిఈఏ ఐడియా, ఐఎన్జేఈసిటిఐఓఎన్ ఇంజెక్షన్, ఐఎన్ఎస్ఈసిటిఎస్ ఇన్సెక్ట్స్. ఆ విధంగా ఐతో పదాలను మనం చదువుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.